ఆ గ్రామంలో ఓ పార్టీలో రెండు వర్గాలు ఆ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో వివాదాలకు దిగుతుంటారు వీరి వర్గ విభేదాలతో గ్రామాభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు దీంతో గ్రామస్తుల ఇబ్బందులు బాధలు వర్ణనాతీతంగా మారాయి ఒక వర్గానికి చెప్పుకుంటే ఇంకో వర్గం వారు ఏం చేస్తారోనని నరకయాతన అనుభవిస్తున్నారు ఆ గ్రామస్తులు అసలు ఇది ఏ గ్రామం ఏ పార్టీ ఆ గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలేవో తెలుసుకోవాలంటే ఎంట్రీ న్యూస్ లో తెలుసుకోవాల్సిందే అది నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఉలవపల్లి గ్రామం అక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి సర్పంచ్ ఎన్నికలప్పుడు మహిళా రిజర్వేషన్ కాగా వైసీపీ నుంచి కాలేశ భార్య పోటీ చేసింది వైసీపీ రెబల్ అభ్యర్థిగా రత్నయ్య భార్య పోటీకి దిగారు రెబల్ అభ్యర్థి రత్నయ్య భార్య 8 ఓట్లతో గెలిచారు దీంతో రెబల్ అభ్యర్థి రత్నయ్య తన భార్య సర్పంచ్ తో కలిసి అధికార పార్టీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అప్పటి నుంచి వీరిద్దరి వర్గ విభేదాలు మొదలయ్యాయి గ్రామంలో ఏదైనా అభివృద్ధి పనిని ఒకరు చేయబోతే మరొకరు అడ్డుపడుతుండడంతో ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి దారితీసింది వీరి గొడవల కారణంగా గ్రామాభివృద్ధిని పూర్తిగా విస్మరించడంతో గ్రామస్తులు తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో గత వారం రోజుల నుంచి తాగునీరు లేకపోవడంతో ప్రజల బాధలు అన్ని ఇన్ని కావని వాపుతున్నారు ఇదిలా ఉంటే గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్ ద్వారా వస్తున్న నీరు కలుషితంగా పురుగులు వస్తున్నాయని తాగలేక ఇబ్బందులు పడుతుంటే మరో వర్గం వారు దాతల సహాయంతో మినరల్ వాటర్ ప్లాంట్ ను నిర్మించారు దీనిని ఓర్వలేని ఇంకో వర్గం మినరల్ ప్లాంట్ కి వెళ్లే నీటి పైప్ లైన్ కట్ చేయించడమే కాకుండా ఏకంగా విద్యుత్ కనెక్షన్ కూడా తొలగించారని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పక్క గ్రామాలకు వెళ్లి మంచినీటిని తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నామన్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి తమ సమస్యను పట్టించుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు ఆయన తరపున ఆయన చూసి మా బాధలో మేము గుంతుల్లో మేము లోడ్ నిలుచుకుంటుంటే ఆయన చూసి ఏం కాలేసే విధంగా ఉందంటే పాపం ఆయన నుండి పాపము సార్ ఈ విధంగా ఏదో మాకు కుళాయిలు కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఆయన పాపం ఇమీడియట్గా మాకు ఒక ఇంకొక బోర్ ఇప్పుడు కూడా మాకు మినరల్ వాటర్ తాగా నీళ్ళు లేక ట్యాంకులు అంతా పురుగులు పెట్టిపోయి మేము ఇబ్బంది పడతా ఉంటే ఈ ఇప్పుడు ఉండే సర్పంచులు దానికి అడ్డపడుతున్నారు వాళ్ళు మాది లోపల్లి లోపల్లి గ్రామము ఇక్కడ నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాము ట్యాంక్ నీళ్ళు అయితే వస్తున్నాయి కానీ మాకు మినరల్ వాటర్ అనేది లేదు మినరల్ వాటర్ లేకపోవడం వల్ల ఆ ట్యాంకులో నీళ్లు తాగడం వల్ల చాలా అనారోగ్యాలకు కూడా గురవుతున్నారు కాబట్టి కాళేశన్న గౌతమ్ రెడ్డి గారిని అడిగి ఆ మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగిన తర్వాత దానికి ట్యాంక్ నుంచి కూడా కలెక్షన్ ఇస్తే మరి ఎటు రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి ఒక మోటర్ దానికి సపరేట్గా పెట్టి ట్యాంక్ నుంచి కూడా కలెక్షన్ ఇవ్వాలని అన్న చూశాడు అంటే ఆ మోటార్ చెడిపోయినప్పుడు ఒకవేళ ఇది కూడా ఉపయోగపడుతుంది జనాలకు ఇబ్బంది లేకుండా ఉండాలని కానీ కొంతమంది ఏంటంటే రాజకీయ పరంగా దాన్ని అడ్డుకొని ఇలా చేయడానికి వీల్లేదనేసి అన్నారు ఇది రైట్ కాదనుకుంటున్నాను కానీ ఏ రెండు కూడా చేసినా కూడా ప్రజలకే ఉపయోగకరము కానీ మాకు ఇప్పుడైతే నీళ్లు చాలా అవసరము నీళ్లు 5-6 రోజుల నుంచి నీళ్లు కూడా రావడం లేదు మీరు దయచేసి మాకు న్యాయం చేయాలి రెండు వర్గాల మధ్య నలిగిపోతున్న గ్రామస్తుల సమస్యల్ని ఎమ్మెల్యే స్పందించి తీరుస్తారో లేదో చూడాలి మరి డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి